ఇస్తాన్బుల్ యూనివర్సిటీ సిటీ అని అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ సిటీ లాగా ఇది. దీన్ని కామన్గా మనము చూడొచ్చు. అందరు కూడా ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి బయటికి వస్తే ఇక్కడికే వచ్చేస్తాము. ట్రైన్ మీద ట్రాక్ ఉంది ఇక్కడ, చూసారు కదా. ఇప్పుడు చూస్తున్నాడు కదా ఈ వీడియో. ఇప్పుడు మేము టర్కీలో ఉన్న హగియా సోఫియాకి దగ్గరలో కొన్ని మార్కెట్స్ ఉన్నాయి. ఇది మా లాస్ట్ డే ట్రిప్. ఇక్కడ మేము చాలా వరకు అన్ని చోట్ల కూడా కవర్ చేసాము. కొన్ని చోట్ల నేను మాత్రం వీడియో కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బై ఛాన్స్ నేను టైం లేకపోవడం వల్ల పవర్ బ్యాంక్ తీసుకురాలేకపోయాను. ఇదే ఇస్తాన్బుల్ ఒక సిటీ సెంటర్. మీకు ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగే యూనివర్సిటీ ఆఫ్ టర్కీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇక్కడే చాలామంది టూరిస్టులు వచ్చి టర్కీలో వచ్చి చదువుకుంటారు. చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. అలానే ఈ ప్లేస్లో మనము ఆల్మోస్ట్ ఆల్ లోకల్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్ వస్తూనే ఉంటాయి. అండర్గ్రౌండ్లో మెట్రో ట్రైన్స్ ఉంటాయి, ప్లస్ మనం సిటీలో కూడా మెట్రో ట్రైన్స్ ఉంటాయి, లోకల్ ట్రైన్స్. మీరు ఈ ట్రైన్స్లో వెళ్ళాలన్నా అని, మెట్రో అండర్గ్రౌండ్ మెట్రోస్లో వెళ్ళాలన్నా అని సేమ్ టైప్ ఆఫ్ కార్డ్స్ని యూజ్ చేయొచ్చు మనము వెళ్ళడానికి. అలానే మరి మనం ఖచ్చితంగా ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు స్వైప్ చేసే వెళ్ళాలి. సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, కానీ అలా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఒక లోకల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు మన మీద కేసు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే ఫైన్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటర్ ఈ ప్లేస్లో. ఈ ప్లేస్ ఒక మెయిన్ స్పెషల్ ఏంటిదంటే, ఇక్కడ ఈ ప్లేస్ నుంచి మనం డైరెక్ట్గా బోరోస్ క్రూజ్ దగ్గరికి వెళ్ళినట్టయితే, బోరోస్ క్రూజ్ చాలా వరకు ఫేమస్. దేనికి ఫేమస్ అంటే ఒక టూ కంట్రీస్ని, కాంటినెంట్స్ని అది కనెక్ట్ చేస్తుంది క్రూజ్లో వెళ్ళినట్లయితే. అలాగే ఈ యొక్క మెట్రో ట్రైన్ కూడా అలాగే వెళ్తుంది చాలా వరకు. ఇక్కడ మనకు దగ్గర దగ్గరగా మీరు చూసినట్లయితే ఇప్పుడు మనము స్పైస్ మార్కెట్ బజార్ దగ్గరకు వచ్చేసాము. సో ఈ స్పైస్ బజార్ అనేది చాలా ఫేమస్ టర్కీలో. ఇక్కడ నుంచి కానీ మనము చూసినట్లయితే ఆల్మోస్ట్ అది ఇప్పుడు టైం కూడా ఈవినింగ్ 5:30 అవుతుంది. అయితే 5:30కి ఇంకా చాలా వరకు ఇక్కడ సన్సెట్ ఈవినింగ్ మనకు 8 PM 8:30 9 దాకా అవ్వదు. అలా ఇక్కడ మనకు అని ఇప్పుడు మేము యాక్చువల్లీ లేట్ వచ్చేసాము. బై 5:00 రావాల్సి ఉంది, కానీ స్పైస్ బజార్ ఈవినింగ్ 6 అంతా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చాలా వరకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్ సీడ్స్ దొరుకుతాయి. అలాగే బర్డ్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ. టూరిస్ట్ పీపుల్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటుంది ఇలాంటి బర్డ్స్ ఇవన్నీ కూడా. అందుకని ఇక్కడ వీళ్ళు స్పైస్ బజార్లోనే సేల్ చేస్తారు. మనం చూసినట్లయితే తెలుగు మూవీ, యాక్షన్ మూవీలో కూడా ఈ యొక్క మార్కెట్ని చూపిస్తారు వాళ్ళు, స్పైస్ బజార్ని. చాలా వరకు ఈ మూవీస్ అన్నీ కూడా మన తెలుగు మూవీస్, హాలీవుడ్ మూవీస్ అన్నీ ఇక్కడే డైరెక్షన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వెజిటేబుల్ సీడ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ హైబ్రిడ్ ప్లాంట్స్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ సంబంధించిన, డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఫ్రూట్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు సీడ్స్. ఇవి ఓన్లీ కొంత టెంపరేచర్లో మాత్రమే ఇవి గ్రో అవుతాయి. మీకు ఎదురుగా కనపడుతుంది కదా, ఇది మాస్క్యూ. దీని రెడ్ మాస్క్యూ అని కూడా అంటారు. ఇది హగియా సోఫియాకి వెరీ నియర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కానీ మనం వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ చాలామంది టూరిస్టులు ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ నమాజ్ చేసుకోవడం కోసం వస్తారు. మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ వాటర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ట్యాంక్స్ ఉన్నాయి, చిన్న చిన్న ట్యాప్స్. అక్కడ అందరూ వాష్ చేసుకుని నమాజ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మేము వెళ్ళిన టైంలో అదే జరుగుతూ ఉండింది. అలానే ఒక ఇంటర్వ్యూ కూడా జరుగుతూ ఉండింది. ఇక్కడ న్యూస్ మీడియా కూడా వచ్చి కవర్ చేస్తూ ఉండింది టూరిస్టుల కోసం, ఎలా ఉంది ఏంటి అని ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మేము ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి దాదాపుగా కొంత దూరం వెళ్ళిన తర్వాత టర్కీలో చాలా వరకు బిర్యానీ సెంటర్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. అలాంటి బిర్యానీ సెంటర్ మనం ఇక్కడ చూడగలము. సో నేను ఇంకొంత ముందుకు వెళ్ళినట్లయితే మనం ఆ బిర్యానీ సెంటర్ని కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్లేస్ కొన్ని 1600-1400 సెంచరీస్లో కన్స్ట్రక్ట్ చేసినవి ఇవన్నీ కూడా. మీకు ఎదురుగా కనిపిస్తుంది బోరోస్ క్రూజ్. ఇది యూరోప్కి, ఏషియా కాంటినెంట్కి రెండింటికి కూడా కనెక్ట్ చేస్తుంది. జస్ట్ ఒక 100-500 మీటర్స్ డిస్టెన్స్లో మనం వెళ్ళినట్లయితే దీని యొక్క కాస్ట్ వచ్చి నియర్ బై మనకు ఒక రోజుకి 10 యూరోస్ చార్జ్ చేస్తారు ఒకసారి అలా వెళ్ళి రావడానికి.
మీకు ఎదురు కనిపిస్తున్న ప్లేస్లోనే అక్కడ టికెట్స్ సేల్ చేస్తారు. అక్కడి నుంచి మనం టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా క్రూజ్లో వెళ్ళచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అయితే బిర్యానీ ప్యాలెస్, కింద కేఎఫ్సీ, ఆపోజిట్లో పైకి వెళ్ళినట్లయితే మనకు బిర్యానీ దొరుకుతుంది. అలానే ఈ షూస్ కూడా చూసారు కదా, ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి బిర్యానీ ప్యాలెస్ పక్కన. మీరు అక్కడ కూడా షూస్ కొనచ్చు. అక్కడి నుంచి ఇంకొద్ది ముందుకు వెళ్ళినట్లయితే టర్కీలో ద ఫేమస్ టర్కిష్ డిలైట్స్ మీకు దొరుకుతుంది. టర్కిష్ డిలైట్స్, అలానే టర్కిష్ డిలైట్స్తో పాటు బక్లావా కూడా, బక్లావా చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకా అలానే ఇంకొంత ముందుకు వెళ్ళినట్లయితే ఇది మనం చూస్తున్నాం కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ టర్కీ చాలా చాలా ఫేమస్ అయిన ప్లేస్. దీన్నే హగియా సోఫియా అని అంటారు. ఇది ఒక పురాతనమైన ప్యాలెస్, అలాగే మాస్క్యూ కూడా. కొన్ని ఏళ్ళ క్రితం దీన్ని మాస్క్యూగా ముస్లిమ్స్ ఆక్యుపై చేసుకున్నారు టర్కిష్ పీపుల్. తర్వాత టర్కిష్ గవర్నమెంట్ కాస్త ఏం చేసిందంటే, ఓల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు దీన్ని లైబ్రరీగా చేంజ్ చేసేసారు రష్యన్స్ వచ్చి ఆక్యుపై చేసుకున్న తర్వాత. లైబ్రరీగా ఆక్యుపై చేసుకున్న కొన్నేళ్ళ తర్వాత దీన్ని మళ్ళీ గవర్నమెంట్ టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ టర్కిష్ ఎప్పుడైతే అయిందో ఆ తర్వాత దీన్ని మరీ మాస్క్యూగా కన్వర్ట్ చేసుకున్నారు. దీంట్లో నియర్ బై ఒక్కసారిగా సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఒక్కసారిగా వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్తారు. ఆల్మోస్ట్ ఆల్ రంజాన్ అండ్ బక్రీద్ ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ టర్కీలో ఉన్న లోకల్ పీపుల్ అందరూ కూడా ముస్లిమ్స్ ఇక్కడ గ్యాదర్ అవుతారు. లోపల ఉన్న మొత్తం డిఫరెంట్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా మార్బుల్స్తో కన్స్ట్రక్ట్ చేసిందే, కాల్షియం మార్బుల్స్, లైమ్ స్టోన్ మార్బుల్స్తో. ఇంకా మీరు ఎదురుగా చూసినట్లయితే మీకు బ్లూ మాస్క్యూ ఉంది. ఈ బ్లూ మాస్క్యూ ఇంకా చాలా ఫేమస్. మొత్తం టైల్స్ అంతా కూడా బ్లూగానే ఉంటాయి, ఈవెన్ ఇంటీరియర్ కన్స్ట్రక్షన్తో సహా. సో ఇక్కడే మనకు స్కైఫాల్ మూవీ, డానియల్ క్రేగ్, 007 జేమ్స్ బాండ్ మూవీ సిరీస్ కూడా ఇక్కడే తీశారు. దీనికి ఎదురుగా ఉండేదే బ్లూ మాస్క్యూ. ఇప్పుడు టైం ఇంకా సన్సెట్ అవ్వలేదు, టైం కాస్త 9 అవుతుంది. ఇది మాస్క్యూకి ఎంట్రన్స్, ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో చూస్తున్నాం కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఎవరైతే ఈ ప్లేస్కి విజిట్ చేయాలనుకుంటున్నారో నైట్ టైమ్స్ కాకుండా డే టైం వస్తే డే లైటింగ్కి ఫోటోగ్రాఫ్స్ చాలా బాగా తీసుకోవచ్చు, వీడియో క్యాప్చరింగ్స్ కూడా. నైట్ అయితే మొత్తంగా అంత కలర్ఫుల్గా ఉండదు, బట్ ఈవినింగ్ వ్యూకి నైట్ వ్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మార్నింగ్ అయితే మనం మొత్తం ఆర్కిటెక్చర్ని ఇంకా బాగా చూడొచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇదే గ్రాండ్ బజార్, దీని గ్రాండ్ బజార్ అంటారు. స్కైఫాల్ మూవీలో ఫస్ట్ ఫైట్ ఇక్కడే జరిగింది. ఈ ప్లేస్ని, ఈ ప్లేస్ చాలా చాలా ఫేమస్ అన్నమాట మూవీలో. అయితే నైట్ అప్పటికే 10 అయిపోయింది, సో మేము అర్లీ మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి కాబట్టి చాలా వరకు త్వరగా వెళ్ళిపోయాము. ఇంకా మేము వచ్చేసేటప్పుడు దారిలో చాలా వరకు నైట్ కొన్ని చోట్ల అయితే ఆర్కెస్ట్రా ఇంకా ప్లే చేస్తూనే ఉన్నారు రెస్టారెంట్స్ వాళ్ళు. టూరిస్ట్ వాళ్ళని అక్కడ అట్రాక్ట్ చేసుకొని ఆ ఆర్కెస్ట్రా నుంచి వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్ జరగడం కోసం. తర్వాత మేము మెట్రోలోకి వెళ్ళిపోయాము. సో మెట్రోలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూస్తే కొంతమంది బ్లైండ్స్ వాళ్ళొక సాంగ్ని ప్లే చేస్తున్నారు, లోకల్ సాంగ్స్ని. చాలా షాక్ అయ్యాము ఆ సాంగ్స్ వాళ్ళు అసలు ఓన్ సాంగ్స్ని ప్లే చేసుకుంటూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే థ్యాంక్ యూ.